ఎన్నికల కమిషన్ జారీ చేసిన పోలింగ్ నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. రాజకీయ సామాజిక దోపిడీకి పాల్పడుతున్న వివేక్ వెంకట స్వామి కుటుంబాన్ని తరిమికొట్టాలి. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసా శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టాస్క్ భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, టాస్క్ భవనానికి కార్పొరేట్ లుక్ వచ్చేలా ఆధునీకరించాలని సంబంధిత అధికారులకు సూచన. భానుడి భగభగతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి, బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ శాఖ అధికారులు. పెద్దపల్లి దేవా కళాబృందం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్దపల్లి బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్థాపించిన అనతి కాలంలోనే దేశ ప్రజలు ఆశీర్వదించి అధికారం అప్పగించారన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రైతు దీక్ష. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. నిట్టూరులో 400 కేవీ అధిక విద్యుత్ లైన్ల కింద సాగు చేయబడిన వరి పంటలను పరిశీలించిన రామగుండం పవర్ గ్రిడ్ చీఫ్ మేనేజర్ పవన్ కుమార్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏవో అలివేని. గోదావరిఖని సింగరేణ్ నుంచి రాఘవపూర్ రైల్వే స్టేషన్ వైపు బొగ్గు లోడ్తో వెళ్తున్న పలు లారీలను అందుగులపల్లె గ్రామం వద్ద ఆపిన గ్రామస్తులు.